శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మార్గశిర మాసంలో ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించాలన్నా అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా అనేక సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా ఈ మాసంలో విష్ణువుని ప్రత్యేకంగా పూజించాలి ఈ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయం పూట మీ ఇంట్లో తులసి కోటలో మట్టి కొంచెం తీసుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని ఐదు నిమిషాల తర్వాత స్నానాన్ని ఆచరించాలి ఇలా చేస్తే ఇది విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది ఇలా స్నానం చేసిన తర్వాత చక్కగా ఈ నెలలో ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించాలి అలాగే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు విష్ణు సంబంధమైనటువంటి విగ్రహానికి లేదా చిత్రపటానికి అంటే శ్రీరామచంద్రమూర్తి చిత్రపటం లేదా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటానికి గంధం అలంకరించండి అలా గంధం అలంకరిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే తీవ్రమైనటువంటి అప్పుల బాధలతో వాళ్ళు ఆ అప్పుల బాధల్ని తొలగింపజేసుకోవాలంటే విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ మార్గశరీ మాసంలో బుధవారం పూట విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి ఆ తర్వాత నేతితో వండినటువంటి పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి ఆ నేతితో వండిన పదార్థాలు ఎవరైనా బ్రాహ్మణులకు పంచిపెట్టండి ఇలా చేస్తే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకున్నటువంటి అప్పుల బాధల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అలాగే మీ ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ఆవు పాలతో కానీ తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేయండి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఈ మాసంలో విష్ణుమూర్తి పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైనా సరే పెద్ద పెద్ద యజ్ఞాలు చేయక్కర్లేదు యాగాలు చేయక్కర్లేదు హోమాలు చేయక్కర్లేదు యజ్ఞాలు యాగాలు హోమాలు చేసినటువంటి ఫలితం కలగాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో పాటించాలి మీకు దగ్గరలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నా ఆ ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో భక్తులకి మీ చేత్తో గంధం పంచిపెట్టండి పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో ఎవరైతే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి గంధం దానంగా ఇస్తారో గంధం పంచి పెడతారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఎలాంటి అప్పుల బాధలున్నా అవన్నీ తొలగింపజేసుకోవచ్చు ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అనేక మార్గాల్లో ధన ఆదాయం పెంపొందింపజేసుకోటానికి విష్ణు సంబంధమైన ఆలయంలో ఇచ్చే ఈ గంధం దానం అనేది చాలా చక్కగా సహకరిస్తుంది అంతేకాకుండా అగ్ని పురాణం ప్రకారం మార్గశిర మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు దేవాలయంలో పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు ఆ విధులలో ముఖ్యమైనటువంటిది ఆలయంలో పూల మొక్కలు నాటటం లేదా ఆలయంలో చెట్లు నాటటం మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో చెట్లు నాటిన పూల మొక్కలు నాటినా వాటికి నీళ్లు పోసిన విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చని అగ్ని పురాణంలో మనకు వివరించారు అలాగే దేవాలయంలో ఈ మాసంలో మీరు అన్నదానానికి అవసరమైనటువంటి వస్తువులు ఇచ్చినా ధనం ఇచ్చినా కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు కాబట్టి పరమ పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో ఈ విధి విధానాలు పాటించండి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటిని తొలగింపజేసుకొని విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్